నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్లో దాదాపు 14 కోట్లతో నిర్మిస్తున్నటువంటి 4 రోడ్ల మైపాడు రోడ్డు, సెంట్రల్ డివైడర్, డ్రైన్ల పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుపైన అనిల్ కుమార్ యాదవ్ కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు పోలంరెడ్డి లక్ష్మి ప్రత్యూష, సంక్రాంతి అశ్విని, రవిచంద్ర, విజయ డైరీ చైర్మన్ కొండెడి రంగారెడ్డి, యాప్కో చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యలు కలిసి మన అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు మనం గతంలో 2 సార్లు అనేక కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన అటు ఎందుకూరుపేట మండలం, కోటపల్లి గూడూరు మండలానికి పోయే ముఖద్వారం అయిన ఈ ప్రాంతాన్ని పద్మాలతో అభివృద్ధి చేస్తే ఇది చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకొక పక్క వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా టౌన్లో చాలా ఈజీగా ట్రాఫిక్ ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా బాగా చేస్తున్నందుకు ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు ఈ రాబోయే 1.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో చేయాలని కోరుకుంటూ చేస్తారని కూడా చేస్తూ ఉన్నాం. దయచేసి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సహకరించమని, కొన్ని వేలాది కుటుంబాలు సంబంధించి అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. ఏదైతే మైపాటికి పోయే ముఖద్వారమైన ఈ ప్రాంతాన్ని కూడా మనం 4 లేన్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ట్రాఫిక్ రద్దీగా కావచ్చు, కానీ దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం. ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొందరలోనే రిమూవ్ చేసి 2 వారం లోపలే మొదలు పెడతాం. కానీ దయచేసి అందరూ సహకరించమని మాత్రం కోరుతా ఉన్నాం.